వెల్కమ్ టు మై ఛానల్ నామజ్లీకి. ఈరోజు ఎంత స్పెషల్ అంటే మా అమ్మ నాన్నది 60వ పెళ్లి రోజు అండి. అదిగోండి కేక్ రెడీ. వాళ్ళు వస్తున్నారనమాట, వాళ్ళకి వాళ్ళు రాగానే హ్యాపీగా విషెస్ చెప్పేసి కట్ చేపిచ్చేస్తారండి. అంటే పని కట్టుకొని స్పెషల్గా రావాలంటే అవదేమో కానీ అనుకోకుండా వచ్చాను, టైం సెట్ అయింది, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళకైతే మేము వెల్కమ్ చెప్పేస్తాం. చూసారా, ఇదిగోండి మా ఇంటి ముందే అమ్మవారి గుడి. చూసారా ఎంత బాగుందో. అదిగోండి మా అమ్మ నాన్న వాళ్ళు ఉండేది మా దగ్గరలోనే అనమాట. అదిగోండి మా నాన్నగారు ముందు వచ్చేస్తున్నారు స్పీడ్గా, మా అమ్మ మాత్రం పాపం ఈడ్చుకుంటూ అదిగోండి వస్తుంది. చూడండి రాలేక రాలేక నడుచుకుంటూ వస్తుంది. చూసారా ఏమన్నా నడలేకపోతున్నావు, బండి వేసుకుని రావచ్చు కదా. రండి రండి, వెల్కమ్, హ్యాపీ మ్యారేజ్ డే. మా మెట్లు చాలా హైట్లో ఉంటాయని కష్టపడి ఎక్కుతున్నారు. టిల్లు అదిగో నాకు బయట షికారు చేస్తున్నాడు. రండి రండి రండి, అదిగోండి వచ్చేసారు వచ్చేసారు ఇంట్లోకి. అదిగోండి చూసారా కేక్ రెడీగా పెట్టామన్నమాట, మీకు చూపిస్తాను. అదిగోండి 60వ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఆ షాప్లో రాసేవాడు ఎవడో లేక నేనే రాసుకున్నానండి, అందుకే అన్ని వంకల టెంకర్లోనే ఏమనుకోవద్దు. అదిగోండి మా అమ్మ ఎందుకమ్మా ఎందుకమ్మా అంటుంది, అలాగే అంటారు అదే అదే కదా, అక్కడ రాసేవాళ్ళు లేరు. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాం, కట్ చేస్తున్నారు. ఇదిగోండి 60వ పెళ్లి దిన శుభాకాంక్షలు తెలుగులో. ఇదిగోండి చూసారా ఈ అదృష్టం అందరికి దక్కదండి, టైంకి మేము వచ్చాం కాబట్టి మేము చేసుకుంటున్నాము. అందరూ ఆశీర్వదించండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఆశీర్వదించండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ మ్యారేజ్ డే. అమ్మకు చెప్తున్నా, చుట్టూ జనాలు లేరు కాబట్టి మా అమ్మాయి చెప్తుంది. ఏమన్నా అందరూ ఒక చోట ఉండాలి, వచ్చేసి అమ్మకు పట్టి ఉన్నప్పుడే తర్వాత అమ్మ చూసారు కదా ఎలాంటి ఇంకా ఎన్నో ఎన్నో చేసుకోవాలి, ఇలా ఆరోగ్యంగా ఉండాలని దీవించండి అందరూ. అమ్మని పెట్టినామండి ఫస్ట్. ఈ సంవత్సరానికి ఇలా హ్యాపీగా అయితే గడిచిపోయిందండి. ఇంకా ఏముంది, పార్టీ చేసుకోవడానికి కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాము, అవి కూడా తాగేసి కేక్ తినేసి వండుకున్నాం. కానీ నాన్ వెజ్ మా అమ్మ తినకూడదు అని చెప్పి, మా నాన్నగారు అసలు తినరు, మా అమ్మ వండినా తినకూడదు అంటే తినలేదు, కాబట్టి అది కూడా మేమే తిని ఎంజాయ్ చేసేస్తాము. నేను కూడా నీకు పెడతా చిన్న మొక్క లేకుండా పెడతా. ఆరోగ్యం బాగుంటే ఏదన్నా కట్టుకోవాలని చెప్పారు. ఇక మిమ్మల్ని ఎక్కువ తిందనమాట హార్ట్ పేషెంట్ వల్ల, అందుకే లోపల లోపల తీసి పెడుతున్నాను. అమ్మ పెట్టు పెట్టిందమ్మా, నేను పెట్టలా. మనం ఇంకా సెలవు తీసుకున్నాము వీడియోకి, బాయ్ చెప్పండి నాన్న. బాయ్ బాయ్.